దేశంలో దాడులు చేయడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారా? 5 రాష్ట్రాల ఎన్నికలు రిపబ్లిక్ డేను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగనున్నాయా అంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా భద్రతా దళాలు అప్రమత్తం కావాలని తెలిపారు. పెద్ద స్థాయి నాయకులతో పాటు సెక్యూరిటీ ఫోర్స్ క్యాంప్స్పై బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఉగ్రవాదులు జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశాలైన మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, మతపరమైన ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు అలర్ట్ కావాలని, ఎయిర్పోర్ట్స్ లాంటి ప్రదేశాల్లో ఏదైనా దాడులు జరిగితే వెంటనే స్పందించేలా యాక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. భద్రతా దళాలు అలర్ట్గా ఉండాలని సూచిస్తూ ఉన్నారు.